Hello all and welcome to The View. Here is our non-spoiler review of the film George Reddy. First things first, ఒక లైన్లో సినిమా చూస్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే. కొన్ని సీక్వెన్సెస్ ఐ రియల్లీ లైక్డ్, బట్ చాలా సీన్స్ అసలు ఏం జరుగుతుంది, ఎవడీడు, ఎందుకు జరుగుతుంది ఇది ఇప్పుడు అన్నట్టే అనిపించింది. బిఫోర్ డైవింగ్ ఇన్, నాకు జార్జ్ రెడ్డి గురించి అంతగా తెలియదు. ఆల్ ఐ న్యూ ఇస్ హీ వాజ్ ఎ స్టూడెంట్ లీడర్, ఒక రెబెల్ లాంటి వాడు, ఏ బ్రిలియంట్ స్టూడెంట్ అండ్ 25 ఇయర్స్గా చంపేశారు అని అంతే తెలుసు. బట్ ద ఆర్ అరౌండ్ హిస్ నేమ్ వాజ్ హ్యూజ్. ఫస్ట్ నేమ్ నేను ఆయన పేరు విన్నది యువా సినిమాలో సూర్య క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఈయనే అన్నప్పుడు. సో ఆయన కథను బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నప్పుడు థియేటర్కి వచ్చే ఆడియన్స్ 2 థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. 1, జార్జ్ రెడ్డి గురించి తెలియని వాళ్ళు ఆయన కథ, ఆ ఇన్సైడ్ డీటెయిల్స్ చాలా తెలుస్తాయి అని చెప్పేసి థియేటర్కి వస్తారు. 2, కథ తెలిసిన వాళ్ళు ఆ ఫినామినాన్ని మళ్ళీ అదే రేంజ్లో చూపిస్తారనో, ఆర్ సినిమా కాబట్టి ఇంకా హీరోయిక్గా చూపిస్తారనో సినిమాకి వస్తారు. బట్ వాట్ వీ గాట్ ఈస్ నేదర్. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ షార్ట్ రివ్యూ, సో లెట్స్ టాక్ అబౌట్ ద గుడ్ స్టఫ్. 1, సందీప్ మాధవ్ రోల్కి కరెక్ట్గా సరిపోయాడు. ఆ క్యారెక్టర్కి కావాల్సిన రానెస్, డిగ్నిటీ అండ్ ద వే హీ క్యారీడ్ ఈస్ గుడ్. కాకపోతే యాక్టింగ్కి స్కోప్ లేనే లేదు. 2, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై హర్షవర్ధన్ రామేశ్వర్. అర్జున్ రెడ్డికి కూడా ఇతనే ఇచ్చింది. థ్యాంక్స్ టు హిమ్ కొన్ని ఎలివేషన్స్ అండ్ ఫైట్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. నౌ లెట్స్ డిగ్ ఇట్ ఫర్దర్. మామూలుగా ఒక వెల్ నోన్ రియల్ లైఫ్ పర్సన్ మీద బేస్ చేసుకుని చేసిన సినిమా చూడటానికి వచ్చే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది ఇందాక చెప్పే కదా. అండ్ దిస్ మూవీ ఫెయిల్ టు డెలివర్ దట్. అంటే బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఏంటంటే అసలు జార్జ్ రెడ్డి గురించి సినిమా చూసే ముందు నాకు ఎంతైతే తెలుసో, అండ్ నాకు తెలిసింది చాలా తక్కువ, ట్రస్ట్ మీ. సినిమా చూసాక కూడా నాకు అంతే తెలుసు, ఒక స్టోరీ లేనే లేదు. ఈవెన్ మేకర్స్ కూడా జార్జ్ రెడ్డి గురించి నెట్లో ఏవైతే హైలైట్స్ ఉన్నాయో, అంటే తను ఒక బ్రిలియంట్ స్టూడెంట్, బాక్సర్, ర్యాగింగ్కి, కాస్ట్ అండ్ రిలీజియన్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్కి ఆపోజిట్గా స్టూడెంట్ స్కాలర్షిప్స్ గురించి ఫైట్ చేశాడు, ఇలా చనిపోయాడు, ఇవి అందరికీ తెలిసిన విషయాలే. అండ్ మేకర్స్ కూడా అవే చూపించారు, నథింగ్ మోర్. అంటే ఒక బేస్ నెరేటివ్ లేదు, జార్జ్ రెడ్డి గురించి క్యారెక్టర్ స్టడీ లేదు, అసలు అతను ఎలాంటి వాడు, యాజ్ థింగ్స్ హ్యాపెన్ అవి అతని మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి, ఒక మనిషిగా అతను ఎలా మార్చాయి, దెర్ ఈజ్ నో క్యారెక్టర్ ఆర్క్ ఎట్ ఆల్. సినిమా ఫస్ట్ ఫ్రేమ్లో జార్జ్ రెడ్డి ఎలా ఉంటాడో లాస్ట్ ఫ్రేమ్ దాకా అలానే ఉంటాడు. జార్జ్ క్యారెక్టర్ మాత్రమే కాదు, చుట్టూ ఉండే మనుషులు కూడా ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తారంటానికి ఒక గ్రాఫ్ లేదు, ఎక్సెప్ట్ మేబీ లలన్స్ క్యారెక్టర్. దెర్ ఆర్ ఫ్యూ అన్నెసరీ సబ్ప్లాట్స్ విచ్ గాట్ నో క్లోజర్ ఎట్ ఆల్. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఒక మూవీలో ఏం జరుగుతుంది అన్నది యాజ్ అన్ ఆడియన్స్ నీకు కొంచెం ముందే తెలిసినప్పుడు ఎందుకు అండ్ ఎలా అనేది సాలిడ్గా ఉండాలి. దట్స్ వెన్ యూ ఫీల్ ఫర్ ద ప్రొసీడింగ్స్. బట్ దిస్ ఫిల్మ్ ఫెయిల్ టు ఆఫర్ దట్. సినిమా మొత్తం గొడవ గొడవగానే ఉంటుంది, వాటిలో కొన్ని తీసేసి ద పర్సన్ జార్జ్ రెడ్డి గురించి కొంచెం ఎక్కువ చెప్పుంటే టైటిల్కి జస్టిఫికేషన్ ఉండేది. దట్స్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.